Aku. నాకు చాలా సంవత్సరాల తర్వాత మేడం ముందు మాట్లాడుతున్నాను, భయపడుతున్నాను మేడం. ఎన్నోసార్లు తప్పించుకొని దూరం దూరం కూర్చున్నాను మేడం, ఈ రోజు చిక్కిపోయాను. నేను కూడా చాలా భయపడుతూ ఉంటాను, కనపడదు అంతే కాళ్ళు. లే మేడం, మీ ముందు మాట్లాడాలంటే నాకు చాలా ఫస్ట్ టైం ఫియర్. వెనకాల ఉంటానండి. నాకు మరు జన్మను ప్రసాదించిన త్రివిక్రమ్ గారికి అండ్ అలాగే నాగో చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి ఎప్పటికి రుణపడి ఉంటాను. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే, నేను రెండు సీన్లు ఫస్ట్ సీన్ చేసినప్పుడు సార్ దుల్కర్ సల్మాన్ గారి తప్పి ఫస్ట్ టైం బ్లడ్ వచ్చేసింది. ఫస్ట్ టైం ఒకటి వచ్చి ఇక్కడ కాలు దగ్గర బ్లడ్, సెకండ్ టైం కూడా సెకండ్ సీన్లో కూడా బ్లడ్ వచ్చేసింది సార్. మీరు గుర్తుపెట్టరు కదా, యా ఫస్ట్ టైం ఒక రేకు వచ్చి ఇక్కడ పడి బ్లడ్ వచ్చింది. సెకండ్ టైం ఒక సీన్ ఉంది సార్ తోటి, ఆ చొక్కా పట్టుకునే సీన్లో అయితే ఈ యాంగిల్ 4-7 యాంగిల్స్ నుంచి ఆ షార్ట్ జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం సార్ పక్కకి తీసుకెళ్ళి షర్ట్ ఓపెన్ చేసి చూపించారు, నా 5 ఫింగర్స్ అయినా పైన ఉన్నాయండి, నా 5 ఫింగర్స్ గీరుకోపోయినాయండి చేతుల్లో. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే డెడికేషన్ ఆఫ్ వర్క్ సార్, డెడికేషన్ ఆఫ్ వర్క్. ఎందుకంటే ఆ షార్ట్ అయిపోయిన తర్వాత, ఆ కంప్లీట్ షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన బయట పెట్టాడు సీన్. షార్ట్లో మాత్రం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి మనిషి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్రతి మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు, ఎన్నో పాటలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఫ్యామిలీ నిలబెట్టడం కోసం. అదే థీమ్ ఇస్ లక్కీ భాస్కర్. ఎన్ని కష్టాలు పడుతుంటాడు, ఎన్ని బాధలు, ఏం చేయాలి, ఫ్యామిలీ నిలబెట్టాలి. ఆ సినిమా థీమ్ వెంకయ్య అట్లూరి గారికి హ్యాట్స్ ఆఫ్ టు సార్, నన్ను తీసుకున్నందుకు, ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. జన్మ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మీనాక్షి మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ కసిరెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి సార్, సారీ మేడం. సార్ మీరు ఈ సినిమాలో బ్యాంక్ లో పనిచేస్తున్నారా? మీరు బ్యాంక్ లో పనిచేస్తున్నారా? లేదు మేడం, నా దగ్గర అప్పు తీసుకుంటారు సార్. అప్పు తీసుకున్నారా? డబ్బులు ఇవ్వలేదు. ఇంక ఇవ్వలేదా? ఇవ్వలేదు, ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళాను సార్. ఇక్కడ రండి, ఆయన లాకర్ దొరికింది నాకు, రండి. నిజంగా సార్ ఇక్కడ రండి. ఏ జూమ్ ఇన్, ఇదిగో సార్ లాకర్.